తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి చోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ సైన్స్ అవర్ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ వారి సౌజన్యంతో మీ ముందరికి తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మనం ఈ వారం చివరి భాగానికి వచ్చేసాం. బెట్రన్ రసల్ సిరీస్ లో చివరి భాగానికి, చివరి భాగంలో ఈ ధారావాహిక చివరి భాగంలో మతం, విజ్ఞాన శాస్త్రం వాటి మీద బెట్రన్ రసల్ గారు రాసిన రచనల గురించి మాట్లాడటానికి మనతో పాటు ప్రముఖ మానవవాది అయిన గోవింద్ గారు కాలిఫోర్నియా నుంచి జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ది షో గోవింద్ గారు. నమస్తే రామ్ గారు, థ్యాంక్ యూ అండి. మతం, విజ్ఞాన శాస్త్రం, అసలు ఈ రెండింటి గురించి బెట్రన్ రసల్ గారు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు దాని గురించి ఆయన ఎందుకు డిస్కస్ చేద్దాం అనుకున్నారు? వాటి గురించి కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా రామ్ గారు. బెట్రన్ రసల్ గారు, బెట్రన్ రసల్ గారు చేసిన అనేక రచనల్లోని ఒక ముఖ్యమైన రచన ఈ మతము మరియు విజ్ఞాన శాస్త్రము, ఈ రిలీజియన్ అండ్ సైన్స్ ఈ పుస్తకాన్ని ఆయన 1935 రాశారు. అంటే సుమారుగా ఆయన 65 ఉన్నప్పుడు రాశారు అన్నమాట. ఆయన 75 రచన జీవితంలోని ఆయన మొత్తం టోటల్గా ఆయన జీవించి ఉన్న కాలం 98, దాంట్లో 1935లో ఈ రచన రాసేటప్పటికి ఆయనకి 65. అంటే ఆయన కెరియర్లోని మిడ్ పాయింట్ అనమాట. ఆయన రాసిన మొత్తం 70-80 పుస్తకాల్లోని తర్వాత ఎక్కువ మిగతావన్నీ కూడా రాసినవి ఈ 50% ఆఫ్ ద బుక్స్ 65 తర్వాతే రాశారు అనమాట. ఆయన అంతకుముందు రాసిన పుస్తకాలు అనేక మనం చర్చించుకున్న దాంట్లోని ముఖ్యంగా మనకి ఈ మతము మరియు విజ్ఞాన శాస్త్రం అనే పుస్తకం అప్పుడు ఈయన రాసిన పుస్తకంలోని ముఖ్యంగా రెండు ఒక ఒక వరలో ఇమ్మడవు కదా, మరి ఆయన ఎందుకు రాయాల్సి వచ్చిందంట? అవునండి, ఎందుకు ఎందుకు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటానండి, మతము మరియు విజ్ఞాన శాస్త్రము ఈ రెండు ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఆ రెండు ఎప్పటికీ కలవు, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఈ రెండు కూడా దే గో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈ రెండు కూడా ఈ సరళ రేఖలు ఒకదానికొకటి వెళ్తూ ఉంటే మతంలోనే సైన్స్ ఉంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మత గ్రంథాల్లోనే విజ్ఞాన శాస్త్రం ఉంది అంటే మన పూర్వీకులు ముందుగానే ఈ ఋషులందరూ కూడా వేదాల్లో విజ్ఞానం ఉంది అన్నట్టుగా గ్రహించి పెట్టారు. అవి మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, దాన్ని విడమర్చి చెప్పేవారు ఎవరూ లేరు. ఇది వరకు వాళ్ళందరూ కూడా రాసిన ఆ సంస్కృత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దాన్ని ఈ విధంగా మీరు ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఆ ఇంటర్ప్రిటేషన్ ఎలా వస్తుందంటే, కొత్తగా సైన్స్ ఆవిష్కరించిన ఆ వివరాలని, ఆ యొక్క నాలెడ్జ్ని తీసుకొని వెళ్ళి దాంట్లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో, ఇట్ కుడ్ బి బైబుల్లో ఉన్న టెక్స్ట్ కూడా అయిండొచ్చు అనమాట. అంటే ఈ విధంగా చదవాలి అని. ఉదాహరణకి బైబుల్ జెనసిస్ కనుక తీసుకుంటే దాంట్లో 6 ఈ సృష్టి అంతా జరిగింది అని ఉంటే, ఇంకా కొంత సైన్స్ ఏం చెప్తుందంటే 6 జరగలేదు, ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది ఇదంతా రావడానికి అని చెప్పినప్పుడు, ఇందులో ఉన్న ఒక రోజు అనేది రోజు కాదు, అది కొన్ని మిలియన్ సంవత్సరాలు అని చెప్పి సైన్స్ కి మ్యాచ్ చేయడానికి చూడడం, అన్ని ప్రయత్నాలన్నీ కూడా కింద మీద పడి ఆ బైబుల్లో రాసింది నిజం అని ఒప్పించడానికి, ఇంకా కొంత ముందుకెళ్ళి ఆ బైబుల్లో ఉన్న ఈ జీనియాలజీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని, కొంతమంది దీన్ని ఈ సృష్టి మొత్తం మొదలయ్యి ఇంకో 4,000 అంటే సుమారు 6,000 అయింది అని ఈ విషయాలన్నీ ప్రస్తావించడం ద్వారా మనకి విజ్ఞాన శాస్త్రానికి ఈ సైన్స్ లేదా రిలీజియన్ సైన్స్ అండ్ రిలీజియన్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ ని అప్పట్లోనే అంటే 1935 అప్పటికి బాగా ఈ ఎటువంటి అంటే ఈ నిరంకుశత్వంలో ఉన్నప్పుడు ఈ ఫ్రీ థాట్స్ అప్పుడప్పుడు రావడం మొదలైంది అనమాట. ఈ మిడిల్ ఏజెస్ దగ్గర నుంచి ఈ చర్చ్ యొక్క ప్రాబల్యం బాగా ఉన్న రోజుల్లోని ఈ నిరంకుశత్వ ద్వారంలో ఉన్నప్పుడు ఈ ఫ్రీ థాట్ ఏదైతే వచ్చిందో, అటువంటి ఫ్రీ థాట్ లోని ఈ సైన్స్ అండ్ రిలీజియన్ మధ్య ఉన్న అనేకమైన అపోహల్ని పోగొట్టడానికి ఈ సైన్స్ అన్నది దాని యొక్క ప్రత్యేకత ఏంటి,
రిలీజియన్ యొక్క కమాండ్మెంట్ ఏంటి, అసలు అది అథారిటేటివ్గా ఏం చెప్పదలుచుకుంది, ఈ మధ్యలో ఉన్న ఈ వైవిధ్యాన్ని, వీటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని, వాటి మధ్య ఉన్న విభేదాల్ని ఒక రూపకల్పన చేయడానికి. అంటే మతం ఎప్పుడు కూడా అధికారికంగా చెప్తుందనమాట, యూ హ్యావ్ టు డూ దిస్ బికాజ్ దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఒక పరిశుద్ధాత్మ కానీ లేకపోతే ఒక దైవిక శక్తి వచ్చి ఈ టెక్స్ట్ అంతా, అంటే ఒక బైబిల్ కానీ లేకపోతే ఖురాన్ కానీ లేకపోతే ఈ వేదాల్లో ఉన్న విషయాలను కానీ తపశక్తి ద్వారా దేవుని వాక్యంగా ప్రచురించడం లేదా ప్రవచనాలు చేయడము జరుగుతుంది అన్నమాట మతం దగ్గరికి వచ్చే లోపలికి. సైన్స్ ఏం చేస్తుందంటే శాస్త్రీయ పరిశీలన చేస్తుంది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని. మతం ఎప్పుడు ఏమనుకుంటుందంటే ఒక శాశ్వతమైన సత్యాన్ని, ఒక పరమమైన సత్యాన్ని, ఒక ధర్మాన్ని సూచించేది మతం కనుక, ఒక ఎటర్నల్ ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది మతం అని మతం చెప్పుకుంటుంది అనమాట. కానీ సైన్స్ అలా చెప్పదు, ఎందుకంటే సైన్స్లో ఏమీ కూడా ఇమాజినేషన్స్ ఉండవు. ఒక పరిశీలన మరియు ప్రయోగాల ద్వారా కనుక్కోబడిన వాస్తవాలను మాత్రమే సైన్స్ నిజమని చెప్తుంది అనమాట. అవి కూడా ఎప్పటి వరకు నిజం, ఇంకొక ప్రయోగం చేసి దీన్ని యాక్యురసీ ఇది కాదు ఇది అని చెప్పే వరకే అది నిజం. అందువల్ల ఏది కూడా ఇది సత్యము నిత్య సత్యము అని సైన్స్ ఎప్పటికీ ప్రకటించదు అనమాట. అంటే శాస్త్రీయ సత్యాన్ని కనుగొనడం ద్వారా మానవ యొక్క సంక్షేమం ఇప్పటి వరకు పెరిగిందని, ఇలాంటి సత్యాన్ని మనం ప్రోత్సహించాలని, ఇటువంటి సత్యాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజం ముందుకెళ్తుందని సైన్స్ యొక్క గొప్పతనాన్ని నొక్కి చెప్పడానికి, మతంలో ఉన్న అపోహల్ని తొలగించడానికి ఈ పుస్తకం రాయడం జరిగింది. అంటే ఆ రోజు కాలమాన పరిస్థితులను ఉద్దేశం పెట్టుకుని రాసినా కూడా అది ఈ రోజు కూడా అన్వయించుకోవచ్చు, ఈ రోజుకి చాలా అది చాలా చక్కగా సరిపోతుంది ఆ పుస్తకం అయితే. ఇప్పుడు మతం మరియు విజ్ఞాన శాస్త్రం మధ్య రెండు ప్యారలల్ లైన్సే కానీ ఆపోజిట్ డైరెక్షన్స్ లో పోతూ ఉంటాయి. అసలు వాటి మధ్య సంఘర్షణ ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, దాన్ని అసలు వాటి మధ్య వైరుధ్యాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి, మతాన్ని పూర్తిగా డిస్మిస్ చేస్తే తలకైన పొదిలిపోతుంది కదా అసలు అని అంటే తెలుసుకుంటే ఇంకా తొందరగా డిస్మిస్ చేయొచ్చు అంటారా? యా, అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మతం అనేది పూర్తిగా తొలగించడం అనేది జరగని పని. ఎందుకంటే మతం అనేది ముఖ్యంగా త్రీ ఎలిమెంట్స్ తో ముడిపడి ఉంటుంది అనమాట సమాజంలో. ఒకటి ఏంటంటే సమాజంలో ఉన్న ఈ కమ్యూనిటీ అంతా ఒక బాండింగ్ అయ్యేది ఒక చర్చ్ అంటారన్నమాట, చర్చ్ ద్వారా అంటే మందిరం ద్వారా. మందిరం అంటే గుడి అని చెప్పుకోవచ్చు, మాస్క్ అని చెప్పుకోవచ్చు, చర్చ్ అని చెప్పుకోవచ్చు, ఏదైనా సరే సామూహికంగా అందరూ ప్రార్థన చేసే ఒకటి. సమాజంలో అందరినీ కలిపి ఉంచేది మతము అనే ప్రబలమైన నమ్మకం ప్రజల్లో ఉంది. అంటే మతం వల్ల పూర్తిగా చెడు జరుగుతుంది అని ఎందుకు చెప్పలేమంటే, మతంలో ఉన్న రుగ్మతల్ని వేరు చేయడమే ఈ సైన్స్ ఆవిష్కరించే సత్యాల ద్వారా మతంలో ఉన్న తప్పును తెలుసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రిలీజియస్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ రిలీజియస్ టెక్స్ట్కి ఈ విజ్ఞాన శాస్త్రానికి మధ్య కాన్ఫ్లిక్ట్, దీన్ని గ్రౌండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఈ గ్రౌండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే ఇవి రెండు ఆస్పెక్ట్స్లో ఉంటాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా రిలీజియన్కి చాలా హిస్టరీ ఉంది, సైన్స్కి చాలా తక్కువ హిస్టరీ ఉందన్నమాట. రిలీజియన్ ఎప్పుడు మొదలైంది అంటే హ్యూమన్ హిస్టరీ ఎప్పుడైతే మొదలైందో మనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి మనం చుట్టూ ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు ప్రకృతిని చూస్తే ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు కానీ ప్రకృతిలో సంభవిస్తున్న అనేకమైన మార్పుల్ని మనం చూస్తూ వెళ్తున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న వింతలు విశేషాలు మనకు అర్థం కాని విషయాలు అన్నీ కూడా దైవికంగా ఒక ఒక శక్తి వల్ల జరుగుతున్నవి, ఇవంతా కూడా ఒక అతీతమైన శక్తి ఏదో ఉంది అని భావించిన దగ్గర నుంచి రిలీజియన్ అనేది ఇన్బిల్ట్గా హ్యూమన్ లైఫ్లో ఉందన్నమాట. సైన్స్ అనేది ఎక్కడ ఉంచిందంటే కొద్ది కొద్దిగా అక్కడక్కడ సైన్స్ అనేది మెరవడం ప్రారంభించింది. ఎక్కడ మెరవడం ప్రారంభించిందంటే ఏన్షియంట్ గ్రీక్స్ దగ్గర, అరబ్స్ దగ్గర సడన్లీ కొన్ని స్పార్క్స్ వచ్చినాయి, అదే సైన్స్ యొక్క ఆవిష్కరణ. అంటే సైన్స్ మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైంది అంటే గ్రీకు తత్వవేత్తలు న్యాచురల్ ఫిలాసఫీ దగ్గర నుంచి
అరబ్స్ యొక్క మెడిసిన్స్, మెడిసిన్ లో అరబ్ల యొక్క ప్రాముఖ్యత, అక్కడ నుంచే సైన్స్ అనేది మొదలైంది అనమాట. అంతే తప్ప సైన్స్ అనేది మొట్టమొదటిసారిగా మన వేదాల్లో మొదలైంది, సైన్స్ అంతా ఉంది అని కాదు. ఏ సైన్స్ కైనా సరే హిస్టరీ కావాలంటే హిస్టారికల్ గా చెప్పుకున్నప్పుడు గ్రీక్ అండ్ అరబ్, అక్కడ నుంచి సైన్స్ యొక్క కొంత గొప్ప ప్రారంభమైంది. కానీ సడన్ గా సైన్స్ 16th century దగ్గర నుంచి ఇంకా చాలా పాపులర్ అయింది అనమాట. అక్కడ నుంచి మల్టీ ఫోల్డెడ్, ఎవ్రీ సెంచురీకి కూడా సైన్స్ లో వచ్చిన అనేకమైన ఆవిష్కరణల ద్వారా సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది 16th century దగ్గర నుంచి. అందుకే చాలా మంది ఈ సైన్స్ అనేది మనమన్న వచ్చింది, రిలీజియన్ అనేది ఎప్పటి నుంచో ఉంది అంటారు. కానీ రిలీజియన్ అనేది ఎప్పటి నుంచో ఉంది అంటే అంత చీకట్లో మనం ఉన్నాం అనమాట. ఏదైనా సరే ఎందుకు జరుగుతుందో తెలియకుండా అప్పటి వరకు ఉన్నప్పుడు దానిపైన దానికి నిజమైన కారణాన్ని అన్వేషించింది సైన్స్ గనక నిజమైన ఆ జ్ఞాన కిరణాలు ఎప్పుడు ప్రసరించినాయి అంటే 16th century దగ్గర నుంచి ప్రసరించినాయి అనమాట. తర్వాత ఏంటంటే మీరు మతాన్ని కంప్లీట్ గా రూపుమాటం కుదరదంటున్నారేంటి? చాలా దేశాల్లో మతం రూపుమారిపోతుంది. అమెరికాలో 30%, స్వీడన్ లో 70%, నార్వేలో 74%, జపాన్, చైనా అయితే 90%, జపాన్ లో అయితే 56%, మొత్తం పోతుంది కదా. మీరు అది మొత్తం పూర్తిగా పోవట్లేదని చెప్పి ఎలా అనగలరు రామ్ గారు? ఇక్కడ ఏంటంటేనండి, మతం అనేది పూర్తిగా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ద్వారానే అంతా జరుగుతుంది అని నమ్మే వాళ్ళే కాకుండా మతం ఎప్పుడు కూడా ఒక నైతికతతో ముడిపడి ఉంటుంది అనమాట. అంటే ఒక మోరల్ కోడ్, ఆ మోరల్ కోడ్ అనేది మతం ద్వారా సంభవించింది. మతం ఉండడం ద్వారానే, అంటే మతంలో ఉన్న కొంత టెక్స్ట్ మనిషి యొక్క మోరల్ కోడ్ ని డిక్టేట్ చేస్తుంది. ఆ మోరల్ కోడ్ నీతి నియమావళి అనేది మతం ద్వారా వచ్చింది అని నమ్మే ప్రజలు ఉన్నంతసేపు కూడా ఏదో విధంగా మతం యొక్క ఛాయలు మనకు కనిపిస్తాయి. దైవంతో ముడి ఉండొచ్చు లేకపోవచ్చు. ఆటవిక రాజ్యం అది, ఆటవిక విలువలు అవి. సరే, మనం మళ్ళా దారి తప్పుతున్నాం అనిపిస్తుంది మన డిస్కషన్. మీరు ఇంకా ఇందాక పాయింట్ మీద ఏదో ఎక్స్ట్రా, ఇందాక పాయింట్ కొద్దిగా ఉందండి. అది అదేంటంటే ఆ డీపర్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే మతానికి రిలీజియన్ కి, మతంలో ఉన్న ఏ రిలీజియస్ టెక్స్ట్ అయినా సరే సైన్స్ యొక్క ఆవిష్కరణల ద్వారా ఎప్పుడైనా సరే రిఫ్యూట్ చేయబడ్డాయి, అంటే తిరస్కరింపబడినప్పుడు మతానికి విజ్ఞాన శాస్త్రానికి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ కాజెస్ అంత ఇంపార్టెంట్ కాదో, ఆ టెక్స్ట్ లో ఉన్నవి అంత ఇంపార్టెంట్ కాదు అనుకోండి, అప్పుడు ఆ సైన్స్ ఆవిష్కరించిన ఆ గొప్పతనం ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చిన ఫలాలు, అంటే సైన్స్ ద్వారా ఆవిష్కరింపబడిన నిజాల ద్వారా మనం బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులను వాడుకోవడం ద్వారా రిలీజియన్ కూడా దానివల్ల లాభం పొందుతుంది అనమాట. ఉదాహరణకి మీరు ఒక మైక్ కనిపెట్టినా, ఒక టీవీ కనిపెట్టినా, లేకపోతే ఇప్పుడున్న అధునాతనమైన వస్తువు లేదన్నా ఇంటర్నెట్ లాంటిది ఏదన్నా సైన్స్ కనిపెట్టిందంటే అవన్నీ కూడా మతం వాడుకుంటుంది అనమాట. అంటే మతం కనిపెట్టిన ప్రతి వస్తువుని వాడుకుంటుంది, అప్పుడు మతానికి సైన్స్ కి ఏమి కాన్ఫ్లిక్ట్ రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన టెక్స్ట్ అంతటి డిజిటల్ కోడ్ చేసేసిన, లేకపోతే ప్రవచనాలు అన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి మన శాటిలైట్ ద్వారా ప్రపంచ నలుమూలలకి పంపించిన, లేకపోతే ఈ మైక్రోఫోన్స్ అవి పెట్టి మొత్తం ఒక అదే ఇవన్నీ చేసుకోవడానికి మతం కావాలి, సైన్స్ కావాలి. కానీ సైన్స్ ని మాత్రం యాక్సెప్ట్ చేసుకోవడానికి మతాచార్యులకి, మత గురువులకి వీళ్ళందరికి చాలా ఇబ్బందులు, చాలా ఉంటారు. అప్పుడు కాన్ఫ్లిక్ట్ రాదు. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుందంటే, డీపర్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఒక ఇంపార్టెంట్ రిలీజియస్ డాగ్మాని సైన్స్ రిఫ్యూట్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మేఘాలతో ఉన్నాడన్నప్పుడు మనం మేఘాల పైకి వెళ్ళినప్పుడు, దేవుడు సూర్య భగవానుడు అన్నప్పుడు, సూర్యుడిని మనం స్టడీ చేసినప్పుడు అది సూర్య భగవానుడు కాదు, అది ఒక నక్షత్రం అని చెప్పినప్పుడు, దేవుడు ఈ సృష్టికి అంటే ఈ మన భూమికి ఆవల పక్కన ఉన్నాడు అన్నప్పుడు, లేదు విశ్వం అంతా ఎంతో విశాలమైంది, విశ్వం చాలా పెద్దది, విశ్వం అనేది ఒక అనంతమైనది అని చెప్పినప్పుడు దేవుడు అనంతానికి బయట ఉండడం కుదరదు గనక, అప్పుడు ఆ రిలీజియస్ డాగ్మా సందిగ్ధన పడుతుంది అనమాట. సైన్స్ ఇంకోటి మర్చిపోయారు, నవగ్రహాలు మర్చిపోయారు మీరు. నవగ్రహాలు కరెక్ట్. ఈ నవగ్రహాలు అనేవి, లేకపోతే చంద్రుడు అనేవాడు ఒక చంద్రుడు కూడా ఒక మనిషి, అతనికి ఏడుగురు భార్య ఒక భార్యలు ఉన్నారని చెప్పడం కానీ, అలాంటప్పుడు మనం చంద్రుడి మీద దిగినప్పుడు అది చంద్రుడు ఒక దేవత కాదు, లేకపోతే ఇంద్రుడి దేవత కాదు, వరుణుడి దేవత కాదు, మిత్రుడు మిత్ర వీళ్ళందరూ కూడా వేదాల్లో ఉన్న దేవుళ్ళు అనమాట. అగ్ని అనేది దేవుడు కాదు,
అన్న విషయాల్ని, ఇట్స్ ఫైర్ ఒక ఎలిమెంట్, ఒక కెమికల్ రియాక్షన్ అని సైన్స్ ఎప్పుడైతే కనిపెట్టిందో అప్పుడు మతానికి ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే మతం యొక్క పునాదులు కదిలిపోతూ ఉంటాయి. మతంలో అంటే ఈ రిలీజియస్ టెక్స్ట్లో ఉన్నవి ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించును అని ఉంది అంటే, అది దేవుడు భూమి ఆకాశంలో సృజించలేదు, ఒక ఒక నెబ్యులా, ఒక క్లౌడ్, ఒక ఒక మేఘ ధూళి దగ్గర నుంచి బిగ్ బ్యాంగ్, అంటే ఇవన్నీ బిగ్ బ్యాంగ్ అంటే తర్వాత ఈ ఒక మేఘాల ధూళి దగ్గర నుంచి ఈ మొత్తం నక్షత్రాలన్నీ క్రియేట్ అయ్యాయి, నక్షత్రాలన్నీ ఆవిష్కరింపబడ్డాయి, ఆ నక్షత్రాలన్నీ దగ్గర నుంచి తర్వాత ఏమో చుట్టూ ఉన్న మ్యాటర్ అంతా కూడా ప్లానెట్స్ గా దాని చుట్టూ ఉన్నాయి, అందులో ఒకనొక ప్లానెట్ ఎర్త్, అక్కడి నుంచి ఆ మనకి ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ ఎలా ప్రారంభమయ్యాయి, ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు భూమి మీద ఉన్న జీవాన్ని దేవుడే క్రియేట్ చేశాడు గనక ఆరు రోజుల్లోని, ఆరో రోజున మనిషిని క్రియేట్ చేశాడు గనక మీరు చెప్తున్న ఈ ఎవల్యూషన్ థియరీ అన్ని తప్పు అని అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మొట్టమొదటిగా కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎక్కడైతే మనకి ఈ ఖగోళ శాస్త్ర విజ్ఞానంలోని ఈ భూమి అనేది మధ్యలో ఉంది, భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అన్న వాదాన్ని కాదని కొపర్నికస్ లాంటి వాళ్ళు థియరీని తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా రిలీజియన్కి అండ్ సైన్స్కి మధ్య తగాద ఏర్పడింది. అంటే దానివల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. మా మా అంటే ఇప్పుడు నిజాలుని మనం చెప్పి వాళ్ళ యొక్క మతం ద్వారా చెప్పేదాన్ని ప్రతిఘటిస్తే మనోభావాలు దెబ్బతిన్నాయనేది అని చెప్పుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి? మనోభావాలు రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. మీరు సెన్సిటివిటీ అన్నప్పుడు మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ అడగండి. మీరు కోర్టు వెళ్ళి కేసు వేసినా కూడా అది కోర్టు కొట్టేసింది. అమెరికా కాదు, ఆంధ్ర కాదు, ఎక్కడైనా అదే పరిస్థితి. అలాంటప్పుడు మనోభావాలు అనే మాటకి మనం ఎందుకు విలువ ఇవ్వాలి? దాన్ని అసలు ఇప్పుడు కోపర్నికస్ని చంపితే ఇప్పుడు రివర్స్ మాట్లాడదాం. మేము మీకు నిజాలు చెప్పి మీ దాన్ని మేము ప్రతిఘటించి మీరు ఖండిస్తే మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి. అదే మీరు మాకు చెప్పి మమ్మల్ని నమ్మంటే మా మనోభావాలు దెబ్బతినవా? సో ఇది ఎక్కడ న్యాయం? అంటే మీకే మనోభావాలు మాకు ఉండవు, అంటే మేము యంత్రాలం, మీరు మాత్రం మనుషులు. ఏమంటారు దీని గురించి? ఏమంటారు యాక్చువల్గా ఏంటంటే, రిలీజియన్స్ ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అన్నమాట. సాఫ్ట్ కార్నర్ అంటే ద మెజారిటీ విన్స్. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అందరూ సామూహికంగా ఒక చోట కూర్చొని ఒక పండగ చేసుకుంటున్నా, ఒక మహాపురుషుణ్ణి కానీ లేకపోతే ఒక పురాణ పురుషుణ్ణి కానీ దేవుడిగా కీర్తిస్తున్నా, లేకపోతే ఒక రిలీజియస్ టెక్స్ట్ లో ఉన్న గాడ్స్ ని, యెహోవా కానీ, జీసస్ కానీ, పరిశుద్ధాత్మ కానీ, వాళ్ళని దేవుడిగా అనుకుంటున్నప్పుడు ఈ వీళ్ళందరి యొక్క మనోభావాలు పూర్తిగా అంటే వాస్తవానికి విరుద్ధంగా ఉన్నా సరే, నిజమైన వాస్తవం అనేది విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించబడుతున్నప్పుడు ఈ వీళ్ళ యొక్క పూర్తి అంటే ఈ ఆత్మ సంబంధమైన దాంతో పెనవేసుకొని ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యోగా ప్రక్రియ కానీ, ఒక కుండలిని శక్తి కానీ, లేకపోతే దాంట్లో ఉన్న రకరకాల ఈ టెక్స్టింగ్స్ ఉంటుంది అన్నమాట. టెక్స్ట్ అంటే ఏంటంటే కొంత టెర్మినాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దశవిధ వాయువులను కానీ, ఒక పంచవాయువులను కానీ, లేదా ప్రాణ, సమాన, ఉదాన అనే రకరకాల పేర్లు పెట్టి, లేకపోతే ఈడ, పింగళ అని రకరకాల నాడులు ఉన్నాయి అని, వీటి అన్నింటికీ కూడా సైన్స్ ఆన్సర్ చెప్పింది అనమాట. సైన్స్ ఏంటంటే అనాటమీ ఆఫ్ ద సైన్స్ తీసుకుంటే సైన్స్ చెప్పే పదజాలని మనం ఉపయోగించాలి తప్ప, ప్యారలల్ గా ఇంకో కొత్త పదజాలాన్ని తీసుకొచ్చి జనాలకి దాంట్లో ఏదో ఉంది అని చెప్పి తప్పుదారు పట్టించేది ఏదైతే ఉందో, ఇటువంటివి అన్ని మనోభావాల్లోకి వస్తాయన్నమాట. ఎక్కడైతే గ్రామ దేవతలు ఇటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ గ్రామ దేవతలందరూ కూడా అది ఒక మన కల్చర్ లో వచ్చిన భాగంగా దేవతలను ఆరాధించడం చేసుకోవడంలోని వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వరకు అయితే సైన్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వదు. సైన్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే ఈ లేనిపోని టెక్నాలజీని, అంటే సంకల్ప బలం అని, ఈ సామూహిక సంకల్ప బలం అని, సామూహికంగా మనం అందరం ప్రార్థనలు చేస్తే మనకున్న క్యాన్సర్ నయమైపోతుందని కానీ, లేకపోతే ఒక రకమైన దైవిక శక్తుల ద్వారా మనకి కొన్ని శక్తులు వచ్చినాయి, ఆ శక్తుల ద్వారా మీకు ఉన్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తొలగిస్తాము బికాజ్ ఇది దైవం యొక్క వాక్ అని కానీ, లేకపోతే ఒక బాటిల్లో నూనె కానీ వేసి, వాటర్ కానీ వేసి, దానికి ఒక హోలీ వాటర్ అని పేరు పెట్టి, దానికి ఒక దైవికమైన తైలం అని పేరు పెట్టి, అవన్నీ రుద్దుకుంటే తగ్గిపోతాయని,
అప్పుడు మాత్రమే సైన్స్ ఎంటర్ అవుతుంది. అప్పుడు మటుకి ఈ రేషనలిస్టులు కానీ లేకపోతే సైంటిఫిక్ భావజాలం ఉన్న వాళ్ళని కూడా ఇది జనాల తప్పుదోవ పట్టించడమే తప్ప మీరు చెప్పేదంతా హంబక్, దీంట్లో ఏమీ లేదు అన్నప్పుడే మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది తప్ప ఇది నా ఫీలింగ్, నాకు మనశ్శాంతి జరుగుతుంది, నేను కళ్ళు మూసుకొని తపస్సు చేసుకున్నానంటే సైన్స్ ఏం చేయదు. యు డూ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, కానీ మేక్ ష్యూర్ దాట్ యువర్ కిడ్ డజంట్ ఫాలో దాట్. ఎందుకంటే కిడ్స్ ఎప్పుడు కూడా మనకున్న సంతతిని మనం అకాడమిక్ సిలబస్ లో ఉంచి పంపించడం ద్వారానే ఈ సమాజానికి లేదా ఆ పిల్లవాడికి మేలు జరుగుతుంది తప్ప ఉన్న రిలీజియస్ టెక్స్ట్ ని ఒల్లి వేయించడం ద్వారా ఏమి మేలు జరగదు అన్నమాట. సో ఈ విధంగా ఈ మనోభావాలు అనేవి బాగా పెనవేసుకొని ఉంటాయి కనుక అది వాళ్ళకి రియాక్షనే తప్ప, ఈ స్వేచ్ఛాభావాలు ఉన్నప్పుడు ఇంతకుముందు ఫ్రీ థాట్ అని చెప్పాను, ఈ బెర్ట్రాండ్ రస్సెల్ గారు 1935 లో ఉన్నప్పుడు నిరంకుశత్వం దగ్గర నుంచి ఈ ఫ్రీ థాట్ వచ్చినప్పుడే ఈ పుస్తకం రాయగలిగారు అనమాట. సో అంతకుముందు కూడా మీరు అన్నారు కదా కోపర్నికస్ని చంపారని, కోపర్నికస్ని చంపలేదు, జియార్డో బ్రూనో గారిని చంపారు, బ్రూనోని చంపారు అనమాట. ఎందుకంటే బ్రూనో ఎప్పుడైతే విశ్వం అనంతమైనది మల్టీ వరల్డ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు అది ఈ రిలీజియస్ టెక్స్ట్ చర్చ్ తోని కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఆయన్ని తప్పుని ఒప్పుకోమంటే ఆయన ఒప్పుకోలేదన్నమాట. సో ఒప్పుకోనందుకు ఆయన్ని సజీవంగా దహనం చేయడం జరిగింది. ఆయన సజీవంగా దహనం చేసేటప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే మీరిచ్చే తీర్పుకి మీరు భయపడుతున్నారేమోగా, నేను మీరిచ్చే తీర్పు విని నాకంటే మీరే ఎక్కువ భయపడుతున్నారు అని బ్రూనో చెప్పడం ద్వారా ఆయన మాటలను విని సహించలేక ఆయన నాలుకను కూడా ఒక గాగులో పెట్టి ఆయన సజీవంగా దహనం చేశారన్నమాట. సో ఈ విధంగా రిలీజియన్ అనేది వాటి యొక్క పునాదులు కదిలిపోతూ ఉంటాయన్నమాట సైన్స్ చేసే ఆవిష్కరణలతోని. అటువంటి ఆవిష్కరణలతోని అసలు సైన్స్ అంటే ఏంటి అని మనం చెప్పుకోవాలనుకుంటే సైన్స్ ఎప్పుడు కూడా ఒక హైపోథెసిస్ నుంచి ప్రారంభమవుతుంది అనమాట. అబ్జర్వేషన్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే విజ్ఞాన శాస్త్రం అనేది ప్రారంభమవుతుంది. ఇటువంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా కలగలిపి వాటిని ఎగ్జామిన్ చేసి వాటి నుంచి మనం ఏమైనా కొత్త ఆవిష్కరించచ్చా అని చూసినప్పుడు ఆ ప్రయోగాల ద్వారా ఈ హైపోథెసిస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో అది వచ్చినప్పుడు అటువంటి నిజాలు ప్రతిసారి వస్తున్నప్పుడు ఆ హైపోథెసిస్ బికమ్స్ ఎ థియరీ. అటువంటిదే థియరీ ఆఫ్ ఎవల్యూషన్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్స్ అంటే అది జస్ట్ థియరీయే కాదు. చాలా మంది ఏమంటారంటే ఎవల్యూషన్ ఇదే జస్ట్ థియరీ అండి, అది ఇంకా సైంటిస్టులు ఒప్పుకోవట్లేదు అంటారు. కాదు, ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ రిపీటెడ్ గా ఉండి ఆ ఫ్యాక్ట్స్ కు తగ్గ ఆధారాలు దొరికినప్పుడు హైపోథెసిస్ బికమ్స్ ఎ థియరీ. థియరీ అనేది మోర్ స్ట్రాంగర్ దాన్ ద హైపోథెసిస్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ద్వారా ఈ థియరీ అనేది సపోర్ట్ చేయబడుతుంది అనమాట. ఇటువంటి థియరీస్ అన్నిటిని కలిపి మళ్ళీ ఒక కొత్త హైపోథెసిస్ తీసుకొని ఈ హైపోథెసిస్ ని మళ్ళీ మనం చేయడం ద్వారా మళ్ళీ ఇంకో కొత్త ఫ్యాక్ట్స్ వస్తాయన్నమాట. ఇటువంటి ఈ రిపిటేషన్ ద్వారా ఇట్ ఇస్ అన్లిమిటెడ్, అంటే అనంతమైన కొత్త కొత్త హైపోథెసిస్ ని క్రియేట్ చేస్తూ ఆ థియరీస్ లో వచ్చిన ఫ్యాక్ట్స్ అన్నిటిని సమర్థించడం ద్వారా కొత్త థియరీస్ వస్తాయన్నమాట. ఈ సైన్స్ లో కానీ మ్యాథమెటిక్స్ లో కానీ మీరు బయాలజీలో కానీ కెమిస్ట్రీలో కానీ అంటే ఫిజిక్స్ థియరిటికల్ ఫిజిక్స్ ఎక్కడ చూసుకున్నా సరే ఇటువంటివన్నీ వచ్చేదే సైన్స్ యొక్క ప్రయోగం. సైన్స్ అనేది ఇంత పగడబందీగా ఉంటుంది. సైన్స్ ఏది కూడా అసర్షన్ చెప్పదు అనమాట, ఇదే కరెక్ట్ అని చెప్పదు. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు ఏం చెప్తుందంటే వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఏ అబ్సల్యూట్ ట్రూత్, సైన్స్ ఈజ్ టెక్నికల్ ట్రూత్. సైన్స్ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ చేసేది ఇట్స్ ఎ టెక్నికల్ ట్రూత్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. మతం ఎప్పుడు కూడా అబ్సల్యూట్ ట్రూత్ అని బయలుదేరుతుంది అనమాట. అబ్సల్యూట్ ట్రూత్ అంటే ఏంటంటే ఒక పరమాత్మ, ఈ పరమాత్మ దగ్గర నుంచే పరమాత్మ రకాలు మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ పరమాత్మ వచ్చి ఉన్నాడు ఇక్కడికి, ఆ వచ్చిన తర్వాత అతన్ని కనుక మీరు విశ్వసించినట్లయితే మళ్ళా తిరిగి రెండోసారి వస్తాడు, అతను మేఘారూఢుడై వచ్చుచున్నాడు, అప్పటి వరకు మీరు కనుక అతన్ని విశ్వసిస్తే మీకు పరలోకంలోనే సీట్ గ్యారంటీ. అటువంటి సీట్ మీరు గ్యారంటీ చేసుకోవాలి అంటే ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళందరూ నరకమున తురయబడతారు అని చెప్తుంది ఒక మతం. ఈ లోకాలు ఈ మతాలు చెప్పే హంబక్ స్టోరీలు అన్ని వినేసి చెవులు చూట్లు పడిపోయినాయి గోవింద్ గారు. ఇందాక మీరు అన్న పాయింట్ అంటే మళ్ళీ దీనికి వద్దాం. ఇందాక మీరు అన్న పాయింట్ ఏంటంటే సైన్స్ అనేది మతాన్ని కొన్ని విషయాలు రూఢీ చేసుకున్న తర్వాతే క్వశ్చన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మతం తీసుకున్నాం, దాంట్లో చాలా సెక్స్ సబ్ సెక్స్ ఉంటాయి, కులాలే తీసుకుందాం. మనం ఏం చెప్తున్నాం సైన్స్ ఫర్ సొసైటీ కానీ సాహా సౌదేశన్ హ్యూమన్స్ అసోసియేషన్ నుంచి కానీ, మీరు నేను ఒకే తల్లి నుంచి వచ్చామని మేము ప్రూవ్ చేస్తాం.
మీ కులాన్ని మీరు వదులుకుంటారా? ఇది మా ఆధారాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నట్టే కదా, సైన్స్ ఆధారంగా పెట్టుకుని మేము ప్రూవ్ చేస్తాం. మీరు అంటే ఒక మతస్థుడు ఏమో నేను దేవుడికి పుట్టిన దేవుడికి డైరెక్ట్ గా డిసెండెంట్స్ అని ఒక మతస్థుడు చెప్తాడు, ఇంకో కులస్థుడేమో మా బ్లడ్ లో రక్త కణాలు చాలా డిసిప్లైన్ గా ప్రవహిస్తున్నాయి అందుకని మా కులం వాళ్ళే టాప్ అని ఇంకోటి చెప్తూ ఉంటాడు. దాని వీళ్ళందరి యొక్క అపోహలని వీళ్ళందరూ చెప్పుకునే అదేంటంటే ప్రగల్భాలని పట్టాపంచలు చేయడానికి మైటోకాంట్రియల్ డిఎన్ఏ అనేది మనలో అంటే ఇంత ముందు సైన్స్ లో మనం షో కూడా చేసాము. అంటే మళ్ళీ ఇక్కడ సైన్స్ వస్తుంది వీళ్ళన్నింటిని వీళ్ళనుకున్న మాటలన్నింటినీ పటాపంచలు చేయడానికి, మళ్ళీ ఎవరికి ధైర్యం లేదు వచ్చి డిఎన్ఏ టెస్ట్ నిలబడటానికి, కానీ ప్రగల్భాలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా సైన్స్ అవసరం, ఇక్కడ కూడా విజ్ఞాన శాస్త్రమే అవసరం, ఇక్కడ కూడా విజ్ఞాన శాస్త్రమే పటాపంచలు చేస్తుంది వీళ్ళ మస్తిష్కాల్లో ఉన్న మురికిని. సో అది నేను చెప్పదలుచుకున్నది. అంటే కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇప్పుడు ఇంతగా మనం అనుకున్నాడు ఆత్మకి దేహానికి మధ్య గల సంబంధం మతం ఎలా వర్ధిస్తుందో మీరు చెప్తున్నారు, అసలు దాన్ని విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా చూడాలండి? ఇది దీన్ని ఏమైనా పిచ్చిలాగా చూడాలా, లేకపోతే ఇది వేల వేరుగులా చూడాలా, ఇది ఏమైనా పిచ్చి చేస్తలా చూడాలా, అది ఏ విధంగా చూడాలి దీన్ని? అంటే ఆత్మ అనేది అండి ఇప్పుడు అది చాలా సో కాంప్లికేటెడ్, ఎందుకంటే దాన్ని బాగా కాంప్లికేటెడ్ చేసి పెట్టింది అనమాట మతం. అంటే ఇప్పుడు సైన్స్ లోని ఒక విభాగం మటుకి ఈ ఆత్మ గురించి మాట్లాడగలదు, అదేంటంటే సైకాలజీ. ఈ సైకాలజీ అనేది ఏంటంటే ఉన్న సైన్స్ విభాగాలు అన్నింటిలోకెళ్ళ ఒక లీస్ట్ పాపులర్ ఆర్ లీస్ట్ అడ్వాన్స్డ్. అంటే భౌతిక శాస్త్రంలో జరిగిన ఆవిష్కరణలు, రసాయన శాస్త్రంలోని, బయాలజీలోని అన్నిటిలో జరిగిన ఆవిష్కరణలు సైకాలజీలో జరగలేదు అనమాట. ఈ సైకాలజీ అంటే ఏంటంటే యాక్చువల్ గా దాన్ని మనం టెక్నికల్ గా చెప్పుకోవాలనుకుంటే థియరీ ఆఫ్ సోల్ అని చెప్పుకోవాలి. కానీ ఎనీ సైకాలజిస్ట్ ని ఎవరినన్నా గనక అడిగినట్లయితే నీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ దేంట్లో అని చెప్తే వాళ్ళు ఎవరు కూడా నేను ఐఎమ్ స్టడీయింగ్ సోల్ అని చెప్పడు. ఏం చెప్పాడు అంటే దేర్ స్టడీయింగ్ మైండ్. మీరు చెప్పండి. అదే సోల్ అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్, నథింగ్ ఎల్స్ కదండి, ఇట్స్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. కరెక్ట్. వాళ్ళందరూ కూడా స్టడీ ఆఫ్ మైండ్ మీరు చెప్పండి. ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఐడెంటిటీ ఫర్ ఇట్, ఫిజికాలిటీ ఫర్ ఇట్. కరెక్ట్. అంటే ఈ సైకాలజిస్టులు ఎలా చెప్తారంటే ఇది స్టడీ ఆఫ్ మైండ్, అంటే ఇది ఒక మెంటల్ ఫినోమినా. మెంటల్ ఫినోమినా అంటే దానికి కూడా డేటా ఉంటుంది అనమాట. ఆ డేటా ఇట్ సెల్ఫ్ ఇస్ అగైన్ ఫిజికల్ డేటా ఉంటుంది అనమాట. అంటే అన్సర్టెనిటీ అంటే మైండ్ లోని మనకి ఈ నేను అనే భావన ఏదైతే ఉందో, ఆ సెల్ఫ్ ఈగో ఆ భావన ఏదైతే ఉందో, ఆ సెల్ఫ్ అనే భావన ప్రతి జీవానికి ఉంటుంది అనమాట. అమీబా దగ్గర నుంచి ఈ కాంప్లెక్స్ ఆర్గానిక్ ఫామ్ హ్యూమన్ వరకు కూడా అందరికీ ఆ భావన ఉంటుంది. అయితే దీంట్లో ఒక గ్యాప్ వస్తుంది అనమాట. ఎక్కడైతే సైన్స్ రూఢీగా చెప్పలేదో, ఎందుకంటే సైన్స్ ఒక ప్రాసెస్ లో వెళ్తుంది అనమాట. సైన్స్ కి ఆధారాలు కావాలి, సైన్స్ యొక్క డేటా కావాలి, ఆ హైపోథెసిస్ ప్రూవ్ అవ్వాలి, మల్టిపుల్ టైమ్ చేయాలి, అప్పుడే రూఢీగా చెప్పగలుగుతుంది, పూర్తి సెట్టింగ్ చెప్పదు. ఈ గ్యాప్ లో మతం దూరిపోతుంది అనమాట. దూరిపోయి ఏం చెప్తుందంటే మన అన్ని దేహాల్లో కూడా ఆత్మ అనేది ఉంది, ఆత్మ అనేది బయట ఎక్కడి నుంచో ఒక దైవలోకం నుంచి వస్తుంది, లేకపోతే మన అందరం కూడా ఇది వరకు పరమాత్మకు చెందిన వాళ్ళమే, అక్కడి నుంచి మనం డీవియేట్ అయ్యాము. ఇలా డీవియేట్ అయినప్పుడు రకరకాల కర్మలు చేస్తుండడం ద్వారా ఆ కర్మలన్నీ కూడా మనల్ని బంధించి ఉంచడం ద్వారా మనం ఈ మానవ దేహంలోనో పందిగానో కుక్కగానో ఒక ఎలకగానో ఒక బొద్దింకగానో పుడతాము. మనం చేసిన సత్కర్మలన్నీ కూడా మంచివి అయితే మనం ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఈ ఉన్నతమైన మానవ దేహాన్ని పొందుతాము. ఇక్కడ కూడా నిన్ను నీవు దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడం ద్వారా నువ్వు తిరిగి మళ్ళీ ఆ పరమాత్మను చేరుకుంటావు అన్న ఈ ఈ సైన్స్ ఆన్సర్ చేయలేని దాంట్లో మతం ఏం చేస్తుందంటే ఒక ఒక ఐడియాలజీని లేకపోతే ఒక థియరీని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు నేను చెప్పిందంతా కూడా కర్మ సిద్ధాంతానికి సంబంధించింది. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఈ పైనుంచి వస్తున్న ఈ దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇప్పుడే చనిపోవడం లేదు, నేను చనిపోక ముందే మిమ్మల్ని మీ అందరి దేహాల్లో నేను ఉంటాను అని ఒక రొట్టె ముక్క తీసి వాళ్ళందరికీ పంచడం ద్వారా ఇది నా దేహము, అంటే నేను దేహం అయ్యి నా దేహం అంటే నా ఆత్మ మీలో ఉంటుంది అని, లేకపోతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ద్రాక్షరసం వేసి ఇది నా బ్లడ్, సో ఇది తాగడం ద్వారా నేను మీలో నిక్షిప్తమై ఉంటాను,
నేను ఎప్పటి వరకు ఇంకా తాగడం మానేస్తానంటే తిరిగి నేను దేవుడి రాజ్యం స్థాపించే వరకు నేను రాను అనే ఒక రకమైన ఆత్మ సంబంధాన్ని పెట్టడం ద్వారా కానీ, తర్వాత ఏమో రిజరక్షన్ అంటే చనిపోయిన తర్వాత కూడా మనిషి లేవగలగాలి అంటే, మనం తింటున్న ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అంటే ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళ యొక్క ఆత్మ సంబంధం ఎలా ఉంటుందంటే, మనిషిలో ఉన్న ఈ ఆత్మ అనేది ఒక సబ్స్టెన్స్ అంటే మనం తినే పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఆ పదార్థాల్లో ఉన్న గుణాలు కాకుండా ఆ పదార్థంలోనే మనిషి యొక్క ఆత్మ అంటే మన బాడీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అంటే ఈ రెండు విడతీరాని అనమాట. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఆది శంకరాచార్యులు వారు లాంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఈ అద్వైత సిద్ధాంతంలో ఉన్న మాయాజాలం లాగా ఈ మనం ఆత్మ పరమాత్మ రెండు వేరువేరుగా ఉన్నాయి కానీ రెండు ఒకటే అని చెప్పినప్పుడు వచ్చింది కాదు, ఇది గ్రీకు కాలం నాటిది అనమాట. ఈ టెక్స్ట్ అంతా కూడా ఇది కాపీ టెక్స్ట్, ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంతంగా ఒక ఐడియాలజీ క్రియేట్ చేసుకొని మేమే ఒక కొత్త మతాన్ని స్థాపించాం అనుకుంటారు. కానీ ఇది మొత్తంగా ఎక్కడి నుంచి మొదలైందంటే పైథాగరన్ నుంచి మొదలైంది అనమాట. మొట్టమొదట పైథాగరన్ ఒక మతాన్ని స్థాపించాడు, దాన్ని పైథాగరియన్ మతం అంటారు అనమాట. దాంట్లో ఏంటంటే ఈ బాడీ అనేది ఈ యొక్క ఈ ఆత్మ అనేది ఈ బాడీలోని బంధించబడి ఉందన్నమాట. అంటే పైథాగరన్ ఏం చెప్తాడంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఆత్మ ఉంటుంది, ఈ ఆత్మ అనేది ఒక అదర్ దాన్ బాడీ అంటే అది బాడీలో స్టక్ అయిపోయింది అనమాట, అది బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటారంటే ఒక ట్రాన్స్మైగ్రేషన్ అంటారు. ట్రాన్స్మైగ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పరకాయ ప్రవేశం ఎలా చేస్తామో అలాగా ఈ దేహంలో ఉన్న ఆత్మ ఈ పదార్థంలో ఉండిపోవడం ద్వారా అది బయటికి రాలేకపోతుంది, దాని యొక్క అంతిమ లక్ష్యం దీని నుంచి వేరుపడటమే అన్నది పైథాగరియన్లో చెప్పింది అనమాట. సో సుమారు 3rd 4th century BCEలోని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ నుంచి మిగతా అన్ని చోట్లకి వెళ్ళి ఇది ఒక అద్వైత సిద్ధాంతం కింద ఆత్మ అనేది ఉంటుంది అని ప్రతి మతంలో అయిందనమాట. సో అందుకే కనుక మీరు వేదాల దగ్గర నుంచి చూసుకుంటే ఆరియన్స్ ప్రపోజ్ చేసిన దగ్గర చూసుకుంటే అక్కడ ఎక్కడ మనకు ఆత్మలనేవే కనిపించవు మనకి, ఎంతసేపు అగ్ని ఇంద్రుడు వరుణుడు మిత్రుడు అసలు మిత్ర వీళ్ళే కనిపిస్తారు దేవతలు, ఇంకా మనకి శివుడు విష్ణువు ఇంకెవరు రారు అనమాట అక్కడికి. ఆ తర్వాత బుద్ధుడు వచ్చాడు, బుద్ధుడు వచ్చిన తర్వాత మనకేమో ఈ అసలు మనకి మోక్షం అంటే ఏంటి, అసలు మనకి దుఃఖం నుంచి ఎలాగ మనం బంధ విముక్తులు చేయాలి అనేది బుద్ధుడు చెప్పాడు. ఈ బౌద్ధం అంతా ప్రబలిన రోజున అప్పుడు ఆది శంకరాచార్యులు వచ్చారనమాట. దీనికి అంతకంటే ముందే ఆత్మ అనే కాన్సెప్ట్ ఉంది. ఆత్మ అనే కాన్సెప్ట్ కొత్తగా హిందూ మతం తీసుకొచ్చింది కానీ లేకపోతే క్రిస్టియన్లోని ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ ఉన్నదని కాదు, ఇవి ఆల్రెడీ అంత ముందే ఉన్నాయి. అందుకనే ఈ ఐడియాలజీ అంతా కూడా గ్రీక్ తత్వవేత్తల దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో హిస్టరీ అంటే అది, హిస్టరీకి కొన్ని ఆధారాలు ఉంటాయి, లేకపోతే మన ఫేస్బుక్లోని వాట్సాప్ల్లోని పంపించినట్టుగా అంతా మనమే చేసేసాము మొత్తం అంతా ఎక్కడ ప్రారంభమైంది అన్నట్టు ఉండదు. ఎందుకంటే చరిత్రకి ఎప్పుడు కొన్ని ఆధారాలు ఉంటాయి. అందుకనే ఈ బెట్రాన్ రసల్ లాంటివి కానీ ఈ చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదువుకుంటే కొంత అథెంటిసిటీ ఉంటుంది అనమాట. వీళ్ళు కూడా ఏదైనా రాసినప్పుడు హిస్టరీని రిఫర్ చేసి బైబిల్ని రిఫర్ చేసి మత గ్రంథాలని రిఫర్ చేసి రాస్తారు కనుక ఈ గ్రంథాలు మోర్ అథెంటిక్. లేకపోతే ఏదో జస్ట్ గాల్లో వచ్చేసేసి ఒక ఫేస్బుక్ లో ఉన్న లేకపోతే ఒక వాట్సాప్ లో ఫార్వర్డ్ అయిన దాన్ని చేసేసి ఇదే సత్యమని ఆవిష్కరించే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో ఈ విధంగా ఆత్మ బాడీ ఈ రెండిట్లకి మధ్య సంబంధం సైన్స్ ఎలా చూస్తుందంటే, మనకి ఎక్కువ కూడా ఇదే మెంటల్ ఫెనోమెనా. మెంటల్ ఫెనోమెనా అంటే ఫిజికల్ గా ఉండేది బ్రెయిన్, ఆ బ్రెయిన్ లో ఉన్న కొన్ని న్యూరాన్స్ లేకపోతే కొన్ని కెమికల్ రియాక్షన్స్ ద్వారా మనకు ఉన్న ఈ భావన నేను అనే భావన ఏదైతే ఉందో అది నిక్షిప్తమై ఉంటుంది అనమాట. అది నేను అనే సెల్ఫ్ ఎప్పుడు ఉంటుంది. దీనికి ఒక వాదన ఏం చెప్తారంటే, ఏదైనా సరే నేను ఇది నా చెయ్యి అన్నాను అంటే, ఇది నా చెయ్యి నా కాలు నా తల అన్నాను అంటే, నా ఐఫోన్ అన్నానంటే దాని అర్థం ఏంటంటే నేను వేరు ఐఫోన్ వేరు అని, నా ఇల్లు అన్నానంటే నేను వేరు ఇల్లు వేరు అని, అలాగే నా చెయ్యి నా కాలు అన్నానంటే ఈ దేహంలో ఉన్నది ఎవరో అతను ఈ చెయ్యి నా చెయ్యి అంటున్నాడంటే నువ్వు దేహానికి వేరుగా ఉండి తీరాలి కదా, అందువల్ల ఆ నేను అనే భావన ఏదైతే ఉందో అదే ఆత్మ అన్నది ఒక వాదన. అయితే ఈ వాదన చాలా పేలవమైన వాదన, దిస్ నాట్ ఎ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏం కాదు. ఎందుకంటే
రినే డికార్టే ఫ్రెంచ్ ఫిలాసఫర్లు అందరూ కూడాను వాళ్ళు డ్యూయలిజం, బాడీ మైండ్ డ్యూయలిజం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, సిన్స్ ఐఎమ్ థింకింగ్ అంటే నేను ఉన్నాను అనే భావన ఉందంటే, నేను ఉన్నాను అంటే ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఐఎమ్ థింకింగ్ దేర్ ఫర్ ఐఆమ్ అంటే నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను, అంటే నా ఆలోచనలో నేను ఉన్నాను అన్న ఒక భావన ఏదైతే ఉందో అందువల్ల బాడీ వేరు మైండ్ వేరు అని తీసుకొచ్చారు. ఇక్కడ ఆత్మ కంటే ముందుగానే ఎస్ మైండ్ వేరు బాడీ వేరు. ఈ ఈ మైండ్ అనేది ఏదైతే ఉందో, మనకున్న ఆలోచనలు మెమొరీ మొత్తం అంతా మైండ్ లో ఏవైతే ఉన్నాయో, ఈ ఆలోచనల సమూహమే మనిషి. అంటే మనలో మనకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే బ్రెయిన్ కి కొంత మెమొరీని మనం యాక్సెస్ చేయలేం. ఎప్పుడైతే ఆ కొంత మెమొరీని మనం యాక్సెస్ చేయలేమో ఆ సగము నేను అనే భావన నీ జ్ఞాపకాలు అన్ని పోతాయి అన్నమాట. అంటే ఈ టోటల్ ఫినోమేనా అంతా బ్రెయిన్, బ్రెయిన్ లో ఉన్న మైండ్ లో ఉన్న ఆలోచనల ద్వారా చెప్పుకోవచ్చు. ఆత్మ అనేది సెపరేట్ గా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెట్రన్ రసిల్ గారు దీనికి ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఈ బాడీ తర్వాత కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాను అంటే, పీపుల్ ఎగ్జిస్ట్ ఆర్ ఎ మైండ్ ఆర్ హ్యూమన్స్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. అంటే చాలా మంది ఎలా అంటారంటే ఇంకో జన్మ ఉంటుంది అని కానీ, లేకపోతే ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని కానీ, లేకపోతే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని కానీ చాలా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ యూట్యూబ్లోనే అక్కడ వస్తుంటాయి, యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుంటారు అన్నమాట. వీటి మీద ఎన్నో ప్రయోగాలు జరిగినాయి. ఆ ప్రయోగాల్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, బెట్రన్ రసిల్ గారి కంక్లూజన్ లోని, ఎక్కడైనా ఒక మన మైండ్ లో ఉన్న అన్ని ఆలోచనలు పూర్తిగా పోయిన తర్వాత కూడా, అంటే పూర్తిగా ఆలోచనలన్నీ చెరిపివేయబడి లేకపోతే పూర్తిగా మైండ్ డిస్ట్రాయ్ అయిపోయి దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా మనిషి ఉండడం అనేది ఎలాంటిది అంటే, ఒక క్రికెట్ టీమ్ లోని ఉన్న క్రికెట్ సభ్యులందరూ చనిపోయిన తర్వాత కూడా ఆ టీము ఎగ్జిస్ట్ అయి ఉంటుందా అంటే ఆ టీం ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఆ 11 మందే దట్ ఈస్ కాల్డ్ క్రికెట్ టీమ్. ఆ 11 మంది కనుక చనిపోతే దాంట్లో ఎవరు ఉండరు అన్నమాట. అదేవిధంగా మన మైండ్ లో ఉన్న ఆలోచనల సమూహమే మనిషి గనక, ఆ ఆలోచనలన్నీ పూర్తిగా పోయిన ఆ బ్రెయిన్ గనక ఆ దేహం గనక పూర్తిగా నాశనం అయిపోయినప్పుడు ఆ నేను అనే భావన ఉండదు అన్నమాట. అందువల్ల ఆత్మ అనే దానికి ఇంత పెద్ద టెర్మినాలజీ తీసుకుని వచ్చేసేసి రకరకాల కర్మలని, సంచిత కర్మలని, ఆగామి కర్మలని, లేకపోతే ప్రారబ్ధ కర్మలని ఎంతో టెక్స్ట్ పట్టుకుని వచ్చి ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేసేసి, అసలు నీకు నాడులు అంటే తెలుసా, నీకు లేకపోతే కుండలిని శక్తి అంటే తెలుసా, ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలుసా అని రకరకాల టెర్మినాలజీ చెప్పడం ద్వారా ఈ సైన్స్ ప్రతి దానికి ఆన్సర్ చేయగలుగుతుంది. కానీ వినే ధైర్యం, వినే ఓపిక వాళ్ళకి ఉండాలి. కానీ సైన్స్ ఆన్సర్డ్ ఎవ్రీథింగ్ దట్ రిలీజియన్ క్లెయిమ్స్ దట్ విచ్ ఐ నో, అంటే మతానికి తెలియకపోయినా సరే తెలుసు అని చెప్పడాన్ని సైన్స్ ఇప్పుడో ఖండించింది. ఇప్పటి వరకు రాసిన ఈ గొప్ప గొప్ప ఈ మానవతావాదులు కానీ లేకపోతే సైన్స్ పాపులరైజర్స్, ఇప్పుడు మానవవాదులు మన ఈ ఆవిష్కరించిన మనిషి ఆవిష్కరించిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఈ ప్రచారం చేసినవన్నీ కూడా ప్రతి ప్రశ్నకి కూడా ఆన్సర్ చెప్పబడింది. ఎంతో మంది ఫిలాసఫర్స్ వాటిని ఖండించి చెప్పడం జరిగింది అన్నమాట. అయినా సరే ఇవి ఇంకా తిరిగి తిరిగి వస్తున్నాయి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడమే. ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో రిలీజియన్ కి సైన్స్ కి మధ్యలో, ఆ కాన్ఫ్లిక్ట్ దగ్గరే మనం ఇంకా ఆగిపోయాం అన్నమాట. అది అప్పుడు 1935 నుంచి ఈ రోజు 2019 వరకు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గోవింద్ గారు, ప్రసాద్ రాజు అండి. నమస్తే అండి. మరి కొంతమంది ఈ మతం వల్ల లేదంటే వాళ్ళ విశ్వాసం వల్ల వాళ్ళకి మానసికమైనటువంటి లేదంటే శారీరకమైనటువంటి రుగ్మతలు లేదంటే జబ్బులు ఇవి నయమైనయను బెటర్ గా ఫీల్ అవుతున్నామని అంటారు కదా, సో అది ఎలా సాధ్యం అవుతుంది అంటారు మరి? దీని పేరు ఈ బెటన్ రసిల్ గారు ఈ సైన్స్ అండ్ రిలీజియన్ పుస్తకంలో ఒక సెపరేట్ చాప్టర్ పెట్టారండి. ఈ చాప్టర్ పేరు డిమనాలజీ అండ్ మెడిసిన్. డిమనాలజీ అంటే ఏంటంటే డీమన్స్ అంటాం కదా మనం, డీమన్స్ అంటే క్షుద్రశక్తులు. ఈ క్షుద్రశక్తులు అనేవి మనుషుల్ని ఆవహించడం ద్వారా అటువంటి వాటికి ఎవరు దానికి రెమెడీ చెప్పగలుగుతారు అంటే మతం ముందు చేయి పైకెత్తి నేనే చెప్పగలుగుతానంటది. ఎందుకంటే మతం ఈ మానసిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో
మనిషికి వచ్చేవి బాడీ. ముఖ్యంగా మన దేహానికి రెండు రకాల రుగ్మతలు వస్తాయి. ఒకటి ఏంటంటే భౌతికమైనది, రెండు మానసికమైనది. భౌతికమైనది ఏంటంటే ఈ ప్లేగ్ లాంటివి కానీ, లేకపోతే మసూచి కానీ, లేకపోతే కొన్ని బాహ్యంగా వచ్చే ఉంటాయి. అంటే కొన్ని తెగుళ్ళు అంటారనమాట. అంటే మొత్తం అంతా పొలాల బీడు పడిపోవడం కానీ, లేకపోతే మొత్తం కరువు రావడం కానీ, ఇవన్నీ బాహ్యంగా జరిగేవి. ఇంకొకటి ఏంటంటే మెంటల్ ఫెనోమిన అనమాట, మెంటల్ గా మనకి డిస్టర్బ్ అవ్వడం, అంటే హిస్టీరియా లాంటివి కానీ. ఇది వరకు సైన్స్ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఈ మనం పిచ్చి అని ఏదైతే అంటామో, ఉన్మాత స్థితి అంటే ఏదైతే అంటామో, ఈ మెంటల్ గా వచ్చే వాటిని ఈ రిలీజియన్ ఎలా తీసుకొచ్చిందంటే, ఇది ఒక డిసీజ్ బికాజ్ మనం చేసిన పాపాలు లేదా దేవుడు ఆగ్రహించడం వల్ల మనిషికి ఈ రుగ్మతలు వస్తాయన్నమాట. అంటే దేవుడు ఆగ్రహించడం ద్వారా మనకి ఈ భౌతికమైన ప్లేగ్ లాంటి వ్యాధి కానీ, లేకపోతే ఈ మసూచి కానీ, లేకపోతే ప్రబలవుతాయి చూసారా చాలా మంది ఎపిడెమిక్స్ అంటారు, అటువంటివన్నీ రావడానికి దేవుడు ఆగ్రహం. దేవుణ్ణి శాంతింపజేయాలి. దేవుణ్ణి శాంతింపజేయాలంటే దేవుడికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో లేదా దేవుడికి ఎవరు నచ్చరో, దేవుడిని మనం ఎవరైతే దేవుణ్ణి తిరస్కరిస్తున్నారో అటువంటి వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేయడం ద్వారా ఈ ఇటువంటి వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది అని అప్పట్లోని చాలా, అంటే ఈ ప్రీ క్రిస్టియన్ ఎరాలోని అప్పుడు మిడిల్ ఏజెస్ లోని కొంతమంది, అంటే ఈ జ్యూస్ ని చంపడం జరిగింది అనమాట. సుమారు 12,000 మందిని అప్పట్లో ఈ చంపడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ రూట్ కాజ్ తెలియదో, ఈ తెగుళ్ళు అవి రావడం కానీ, లేకపోతే కొంతమంది ఈ మానసిక రుగ్మతలు కానీ ఇవి రావడం ద్వారా కొన్ని కొన్ని దేవుళ్ళకి కొన్ని ప్రతిమల్ని లేదా కొన్ని శాఖలు ద్వారా మనకి మంచి జరుగుతుందని నమ్మిన రోజున ఏమిటంటే మిడిల్ ఏజెస్ లోని చాలా ఈ ఈ ఈ కొంతమంది సెయింట్ సెబాస్టియన్ అని ఒక ఆయన్ని అప్పుడు అటువంటి అతనికి చాలా తక్కువగా, అంటే అంత పేరు ప్రఖ్యాత రాలేదు, అతను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈ ప్లేగ్ వ్యాధి అనేది వచ్చిందని కొన్నిసార్లు. తర్వాత ఈ రుగ్మతలు, మానసిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి డీమన్స్. డీమన్స్ అంటే ఏంటంటే అన్య దేవతల్ని ఆరాధించే, అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధించే దేవతలు. ఇది పర్టికులర్ గా క్రిస్టియానిటీలో ఉన్నదన్నమాట, ఎగ్జార్సిజం అంటారు. ఈ ఎగ్జార్సిజం లోని మనకి దుష్టశక్తులు ఎవరు అంటే, ఈ అన్య దేవతల్ని ఆరాధించే మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ మతస్థులు ఆరాధించే దేవతలే ఈ డీమన్స్ అనమాట. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళందరికీ నాయకుడు శాతన్. ఈ శాతన్ ద్వారా, అంటే శాతన్ ఇస్ ఏ ఫాలన్ ఏంజెల్ అనమాట, అంటే దేవుణ్ణి ధిక్కరించి దేవుణ్ణి వ్యతిరేకరించడం ద్వారా దేవుడిని, అంటే ఇతనికి గర్వమో లేకపోతే ఒక రకమైన దుహంకారంతో ఉండడం ద్వారా ఇతను ఫాలన్ ఏంజెల్ కనుక ఈ శాతన్ని దేవుడు ఏమి చేయడు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, దేవుడు ఎప్పుడు సర్వశక్తిమంతుడు అన్నా సరే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు కనుక ఈ ఫ్రీ విల్ ద్వారా, అంటే ఇది కూడా ఒక అజంప్షన్ అనమాట. అజంప్షన్ అంటే ఒక, అంటే తెలియనితనం, అంటే ఫ్రీ విల్ అంటే ఏంటి తెలియకపోవడం అనమాట. మనకి డిటర్మినేషన్ అనేది ప్రపంచం మొత్తం ఉంది, మానవులు మాత్రమే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు కనుక ఈ స్వేచ్ఛ సంకల్పం ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఏమైనా చేయొచ్చు కనుక, మన పాపాలకి మనం చేసే పుణ్యాలకి మనమే బాధ్యులం కనుక దేవుడు మనల్ని ఒక పాపానికేమో పాప ఫలితం, పుణ్యానికి పుణ్య ఫలితం ఇస్తాడు అన్నదన్నమాట. యాక్చువల్ గా ఫ్రీ విల్ అనేది ఒక రకమైన మిస్కన్సెప్షన్ అది, అంటే ఒక రకమైన భ్రమ అనమాట. అంటే ఏదైనా దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నను దాటివేయడానికి మనం చెప్పే సమాధానం ఫ్రీ విల్ ఒకటి. సో దీని మీద ఒక పుస్తకమే ఉందన్నమాట, అసలు ఫ్రీ విల్ అంటే ఏంటి. మనకి మనం ఒక విషయాన్ని చేసినప్పుడు మనకి ఎప్పుడు చాయిస్ ఉంటుంది, ఏ బస్ ఎక్కాలని కానీ, ఏ ఐస్ క్రీమ్ తినాలని కానీ, లేకపోతే మనం ఇల్లు కొనాలా లేదా అన్న కానీ, లేదా సినిమా చూడాలా వద్దా అని కానీ, ఒక మర్డర్ చెయ్యాలా లేదా అన్నది, లేదంటే ఏదైనా ఒక పాపం చేయాలన్నా ప్రతిసారి చాయిస్ ఉంటుంది అన్నమాట. ఆ చాయిస్ అనేది మన దగ్గర మన సంఘం చుట్టూ ఉన్న మనకున్న చాయిస్ ని అది ఎవరికైనా ఉంటుంది. అది ఒక పులికి కూడా ఉంటుంది అనమాట. ఒక పులి ఒక జంతువుని వేటాడాలంటే వేటాడాలా వద్దా, ఇప్పుడు వేటాడితే అది సెక్యూరా కాదా, నేను సెక్యూర్గా ఉంటాను లేదా, ఒక మొసలిని ఏదైనా తినాలన్నా లేదా ఒక లేడిని వెంటాడాలన్నా ఒక దున్నపోతుని వెంటాడాలన్నా సమూహం ఎంత పెద్దగా ఉంది,
అది ఒంటరిగా ఉంటే వేటాడడం మేలా అని ఆలోచించడం కూడా డిసిషన్ మేకింగ్ ఏ. ఫ్రీ విల్ లో ప్రతి జంతువుకి ఉంటుంది, అదేదో మానవకే స్పెషల్ గా దేవుడు ఇచ్చాడని చెప్పుకోవడం అనేది, దాని ద్వారా దేవుడిని అడ్రస్ చేయాలనుకోవడం అనేది అదొక తెలియంతనం అనమాట. అయితే ఈ డీమన్స్ అనేవి ఈ శాటన్ యొక్క వారసులు అని చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఈ డీమన్స్ అనేవి ఉన్నాయో మన మీద పడ్డాయో వాటిని తొలగించుకోవడానికి మార్గాలు ఏంటంటే, ఈ దుహంకారంతో ఉన్న ఈ శాటన్ కి అవమానం చేయాలి అంటే దాన్ని ఒక్క రకమైన దాన్ని గర్వభంగం చేయాలన్నమాట. గర్వభంగం చేయాలంటే దానికి డిస్గస్టింగ్ గా ఉన్న ఐటమ్స్ ని కానీ లేకపోతే దాన్ని అవమానం చేయడం అంటే ఏంటంటే, చెప్పులతో కొట్టడం కానీ చీపుర్లతో కొట్టడం కానీ ఉల్లు వేయడం ద్వారా కానీ కొన్ని ఒక దుర్భాషలాడడం కానీ అంటే ఒక కొన్ని రకాల మాటలు చెప్పడం ద్వారా కానీ అంటే దాన్ని అన్కంఫర్టబుల్ గా చేయాలన్నమాట. ఎందుకంటే ఈ దేహాన్ని ఆవరించిన దుష్టశక్తి పోవాలి అంటే రెండు మార్గాలు. ఒకటి ఏంటంటే, ఎవరైతే దైవిక శక్తులు ఉన్న కొంతమంది ఈ పాస్టర్స్ కానీ లేకపోతే చర్చ్ ఫాదర్స్ కానీ సెయింట్స్ కానీ వాళ్ళు చెయ్యి పెట్టడం ద్వారా అది భయపడి పారిపోతుంది ఒకటి. అలా పారిపోని దాంట్లోని కొన్ని మైండ్ మెథడ్స్ అనమాట, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ దుర్భాషణ ఆడడం కానీ లేకపోతే దాని ప్రైడ్ని తగ్గించడం ద్వారా కానీ కొన్ని రకాల మంత్రించిన హోలీ వాటర్ని దాని మీద వేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గార్లిక్ లాంటివి కొన్ని రకాల ఐదు సబ్స్టెన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇదంతా ఒక సరంజామాని అరేంజ్ చేసుకుని ఒక రిచువల్ కండక్ట్ చేస్తున్నట్టుగా చేసి దాంట్లో ఉన్న దెయ్యాన్ని మొదలుకొట్టడం. ఇంకా కనుక దెయ్యం పోనట్లయితే మనం ఆ బాడీని టార్చర్ చేయాలి. బాడీని టార్చర్ చేయడం అంటే హింసించడం అన్నమాట, అంటే కొరడాతో కొట్టడం కానీ లేకపోతే ఆ బాడీని కొయ్యడం కానీ రకరకాల చేయడం ద్వారా ఈ ఇక్కడున్న ఈ శక్తిని మనం వదలగొట్టచ్చు అన్నమాట. ఎప్పుడైతే అసలు ఈ రుగ్మతకి అసలైన కారణం ఏముంది అన్న విషయం మనకి తెలియనప్పుడు ఏమవుతుందంటే, ఇది ఒక దెయ్యం చేసిన పని అని ఈ క్షుద్ర శక్తులు క్షుద్ర మంత్రాలు ఇవన్నీ కూడా మనకు మొదలవుతాయి అన్నమాట. అంటే ఈ సరంజామ అంతా ఒక విషయాన్ని తెలియకుండా ఉన్నప్పుడు ఈ చాలా మంది ఏంటంటే ఈ దేహాన్ని బాధిస్తూ ఉండనప్పుడు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేరు అన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు ఒక్కసారి మోర్చిపోయిన స్థితిలో కూడా చూసారా దేహం వెళ్ళిపోయిందని. ఇప్పటికీ కూడా మనం స్వస్థత సభలు చూస్తూ ఉంటాం, వాళ్ళందరూ కూడా ఈ ఆవహించిన దేవతలు హిందూ దేవతలు అంటే కాళీ కానీ కనకదుర్గ కానీ మీ మీద పట్టేరు అని చెప్పి ఈ క్రిస్టియన్ ఈ స్వస్థత సభలు ఏదైతే ఉన్నాయో అక్కడ నాటకాలు చూస్తూ ఉంటాం మనం. అంటే ఒక దెయ్యం ఆవరించినప్పుడు చాలా మంది పేరు ఆర్టిస్టులు ఉంటారు అన్నమాట ఇటువంటివి. ఈ మిడిల్ ఏజెస్ లో ఇటువంటి అన్ని జరుగుతున్నప్పుడు ఈ విచ్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ దెయ్యాల్ని పెంచి పోషించి ఈ ఇతరుల మీదకు వదులుతున్నారు, లేకపోతే వాళ్ళ ప్రార్థనల ద్వారా సైతాన్ని వాళ్ళకు వచ్చి వీళ్ళ మీద విరుచుకుపడుతున్నారని విచ్ క్రాఫ్ట్స్ ని చంపేయమని ఉంటుంది అనమాట. బైబిల్లో కనుక మీరు చూసుకుంటే విచ్ క్రాఫ్ట్స్ ని చంపాలంటుంటుంది అనమాట. అంటే ఎవరైతే ఈ సోది చెప్పే వాళ్ళు అంటే మంత్రాలు వేసేవాళ్ళని చంపమని ఉంటుంది. అందుకే అప్పట్లోని ఈ మిడిల్ ఏజెస్ లో ఉన్నప్పుడు అంటే సుమారు 1718 వరకు అంటే 1735 లోని స్కాట్లాండ్ ఐర్లాండ్ వాటిల్లోని ఈ లాని క్యాన్సిల్ చేసే వరకు కొన్ని వేల మంది అంటే 100,000 విచ్ క్రాఫ్ట్స్ ని చంపేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఆఖరికి ఎవరైతే ఈ జడ్జిమెంట్ ఇస్తున్నారో ఆయనే ఒకసారి వీళ్ళు టార్చర్ తట్టుకోలేక అలా చెబుతున్న మాటలే తప్ప ఇందులో నిజంగా దెయ్యం పట్టి ఉండదు అని ఆయన అన్నందుకు ఈయన సైతానికి అమ్ముడిపోయాడు, ఇతను కూడా చంపండి అని చెప్పి అతనికి కూడా ఈ విచిక్రాఫ్ట్స్ చేసే శిక్ష వేశారనమాట. సో అంత అనాగరిక ప్రపంచంలోని అంత చీకటి ఈ ప్రపంచంలోని మనం ఉన్నప్పుడు సైన్స్ తర్వాత బాగా డెవలప్ అయినప్పుడు ఈ హిస్టీరియాలు వీటికి ఈ మానసిక రుగ్మతలకి ఈ సైకాలజీ సైకియాట్రీ ద్వారా ట్రీట్మెంట్ ఉంది అని చెప్పే వరకు కూడా ఇటువంటి మానసిక రుగ్మతల్ని మతం ఎప్పుడు కూడా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించింది అనమాట. ఆ డార్క్ ఏజెస్ అన్నారు మీరు, అది ఇప్పటికీ ఉన్నట్టే అనమాట. ఇప్పుడు మన తెలంగాణలో కూడా బాణమతో చేతబడి చేసి చంపేశాడు అని చెప్పి ఒక వ్యక్తిని కాల్చి అదే శ్మశానంలో తగలబెట్టేయడం జరిగింది సజీవంగా. సో ఇదే టాపిక్ మీద మనము ఇంతకు ముందు కూడా చేసాం కొన్ని ప్రోగ్రామ్స్. అది అండ్ ఇంకోటి అండి, ఫ్రీ విల్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు ఈ అస్త్రం ఎప్పుడు తీస్తారంటే, అంటే ఎవరైనా సరే క్వశ్చన్ చేసినప్పుడు, అంటే సర్వశక్తిమంతుడు అయిన దేవుడు
సైతాన్ని కూడా అతన్ని క్రియేట్ చేశాడు కదా, మరి అన్ని క్రియేట్ చేస్తే, మరి అన్ని క్రియేట్ చేసినప్పుడు చెడుని కూడా అతన్ని ఛాలెంజ్ చేసే ఒక వ్యక్తిని ఒక శక్తిని కూడా క్రియేట్ చేసి మళ్ళీ అతన్ని వదిలి అతను మళ్ళీ జనాలు పట్టుకున్నట్టు అతని నుంచి విడిపించుకోవడానికి అన్నట్టు దేవుడిని ప్రార్థించాలని ఇన్ని క్వశ్చన్లు ఎందుకు? అసలు అతను అలాంటి వ్యక్తిని శక్తిని క్రియేట్ చేయకపోతేనే అసలు శుభ్రంగానే ఉండేది కదా ఇన్ని గొడవలు ఎందుకు అన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చే అస్త్రం ఏంటంటే అలా అలా చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీ విల్ ఇచ్చి అప్పుడు నువ్వు ఎలా ఉంటావో మంచిగా ఉంటావో చెడుగా ఉంటావో అతను ఏమాత్రం అతను ఉనికిని నీకు చెప్పకుండా నువ్వు ఎలా ఉంటావో అన్న దాన్ని బట్టి మళ్ళీ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు మంచిగా చెడు అనేది డిసైడ్ చేయడానికి అన్నట్టు. ఎందుకంటే ఒక సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే నువ్వు ఫ్రూట్ తినద్దు అన్నప్పుడు అసలు ఆ చెట్టు సృష్టించు, అసలు ఫ్రూట్ తినద్దు అన్నప్పుడు అసలు చెట్టు పెట్టాలి. ఇంకోటి జ్ఞానఫలం, అది మళ్ళీ అజ్ఞానఫలం కాదు మళ్ళీ, అంటే వీళ్ళకి మనుషులకి జ్ఞానం రావటమే ఇష్టం లేదు. అసలు ఆ చెట్టును క్రియేట్ చేయడం దేనికి, అక్కడ పెట్టడం దేనికి, పెట్టి నువ్వు తినద్దనడం దేనికి, తిన్న తర్వాత శిక్ష ఏంటి? పోనీ శిక్ష వేస్తే ఆడమ్ కి ఈవెన్కి ఇద్దరికి వేయాలి తప్ప ఆ జన్మ పాపం అని చెప్పి ఆ తర్వాత సమస్త మానవాళికి కూడా ఆ పాపాన్ని అంటగట్టడం ఏంటి? పుట్టడమే పాపం. సరే, ఇప్పుడు మనిషిగా పుట్టాము అన్నప్పుడు మనిషిగా జీవించడానికి మతం ఒక విధమైన దారి అంటున్నారు. ఆ మతమే మనిషి మనుగడకి ఏ విధంగా ఉపయోగపడట్లేదు. ఈ జగ్గి వాసే లాంటి వాళ్ళు ఇంకా సైన్స్ ఇంకా విజ్ఞాన శాస్త్రం ఇంకా డెవలప్ అవుతుందండి. నిన్న ఉన్నది వాళ్ళు లేదని చెప్తారు, ఇవాళ రేపటికి ఇంకో విధంగా చెప్తుంటారని వక్రీకరిస్తూ ఉంటారు. సో ఎనీవే, మనం ప్రోగ్రామ్ చివరికి వచ్చేసాం గోవింద్ గారు. ఈ సిరీస్ ద్వారా, అంటే ఇప్పుడు ఇది దాదాపు 50 ఏళ్ల కింద రాసిన పుస్తకాలు, ఈ పుస్తకాలని అనాలిసిస్ చేయడం ద్వారా మీరు అంటే ఈ కాలానికి అది అన్వయించుకోవచ్చా, దీని నుంచి మనం ఏం తీసుకోవాలి, ఇవాళ కంక్లూషన్ స్టేట్మెంట్ ఇస్తారా కొద్దిగా? తప్పకుండా. ఇన్నో మనం ఈ సిరీస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం బెట్రాన్ రసల్ గారు రాసిన ఎన్నో గొప్ప రచనల మీద మనం చాలా డీటెయిల్డ్ గా మనం చర్చించుకోవడం జరిగింది. ఇందులోని మనం రాసుకున్న దాంట్లోని క్లుప్తంగా మనం చెప్పుకోవాలనుకుంటే, బెట్రాన్ రసల్ గారు ఇప్పటి వరకు చేసిన మన తర్క విశ్లేషణ ఏదైతే ఉందో, లాజికల్ ఎనాలిసిస్, ఆ వాదంతో రసల్ గారు ఏం చెప్తారంటే, కేవలం మన మానవ మేధో ఒక్కటే మానవ జీవితానికి సంబంధించిన అనేకమైన ముఖ్య ప్రశ్నలకు సమాధానం మనం కనుక్కోలేము. ఎందుకంటే ఒక మేధస్ ఒకటే మనకు సరిపోదు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ దానికి వేరే ఏదో ఉన్నతమైన లేదా ఒక సర్వాతీతమైన మార్గం ఒకటి ఉందనుకొని అటువైపు వెళ్ళడం అనేది తప్పు. అంటే మనకి తెలియని ఏదో ఒకటి అతీతమైన శక్తి ఉందని అటువైపు వెళ్ళకూడదు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఆన్సర్ మనం చెప్పలేకపోవచ్చు, అలా కాకుండా ఏదో ఒక ఉన్నతమైన సర్వాతీతమైన ఒక మార్గం ఉందని మట్టి మీరు అనుకోవడానికి వీల్లేదు. దాన్ని మనం ఏదైనా ఒకటి ఉంది అంటే దాన్ని తర్క విశ్లేషణ అంటే లాజికల్ అనాలిసిస్ తో మాత్రమే మనం సత్య నిరూపణ చేయగలుగుతాం అన్నమాట. అంటే దానికి ఒక నిర్దిష్టమైన ఒక ప్రక్రియ ఉంటుంది అన్నమాట. దాని సహాయంతోనే మనం ఈ తాత్విక సమస్యలు అంటే ఫిలాసాఫికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం పరిష్కరించవచ్చు అన్నమాట. అంటే ఉదాహరణకి కొన్ని బేసిక్ క్వశ్చన్స్, అంటే స్థలం అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, సంఖ్య అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, పదార్థం అంటే ఏంటి, వీటన్నిటికీ కూడా సమగ్రంగా సమాధానాలు మనం వెంటనే చెప్పలేకపోవచ్చు, కానీ ఇవన్నిటిని అన్వేషించడానికి ఒక పద్ధతి, ఒక ప్రక్రియ, ఒక తర్క విశ్లేషణ వాదం ఉంటుంది అన్నమాట. అంటే థియరీ ఆఫ్ డెఫినెట్ డిస్క్రిప్షన్స్ అని మనం చెప్పుకున్నాం, థియరీ ఆఫ్ టైప్స్ అని చెప్పుకున్నాము, మ్యాథమెటికల్ గా ఎలా తీసుకోవాలి, ఏది సత్యము ఏది అసత్యము అని ఎలా నిరూపించాలి, ఇటువంటి విశ్లేషణ అన్ని చేయాలంటే తర్క విశ్లేషణ అనేది ఉంటుంది అని. అంటే విశ్వాసానికి, ఈ తర్క విశ్లేషణలోని విశ్వాసానికి అంటే రిలీజియస్ డాగ్మాకి తావు లేదు. అంటే మన సొంత పైత్యాలకి అవకాశం ఇవ్వకుండా ఒక పరిశీలనకి ఒక అనుమాన ప్రమాణం అంటారు అన్నమాట, అంటే ఇన్ఫరెన్స్ ద్వారా ఆధారపడి ఒక నిర్ధారణ చేయడం ద్వారానే మనం సత్యాన్ని ఆవిష్కరించగలము అన్న విషయాన్ని. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ పదార్థం చుట్టూరు కూడా ఏదో ఒక అతీతమైన శక్తి ఉందని కాకుండా ప్రతి దాన్ని కూడా సైంటిఫిక్ పరంగా చేసి ఆ వచ్చిన రిజల్ట్స్ తో ఏకీభవించి దాని ద్వారా ముందుకెళ్ళడం ద్వారానే మనిషి సత్యం వైపు ప్రయాణిస్తాడు అన్నది ముఖ్యంగా బెట్రాన్ రసల్ రచనల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ గోవింద్ గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రకటన వచ్చే వారం నుంచి ప్రసాద్ ఎందుకూరు గారు
మన సిడ్నీ నుంచి డావించి సిరీస్ మొదలు పెడుతున్నారు. దానికి మళ్ళా ట్యూనింగ్ అవ్వండి. లియోనార్డో డావించి కేవలం ఒక ఆయన చిత్రకారుడే కాదు, ఆయన యొక్క ఇన్వెన్షన్స్, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్, ఆయన యొక్క సైంటిఫిక్ స్టడీ వాటిలన్నింటి గురించి మాట్లాడటానికి మనకి వచ్చే 6 వారాలు మనకి కన్నుల పండుగ అన్నమాట. ప్రసాద్ గారు ఆయన సో తెలుగు వారు ఆత్మీయ వారి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమంలో ఈ వారంతో బెటర్ డస్ట్ సిరీస్ లో చివరి భాగం ద రిలీజియన్ అండ్ సైన్స్ తో ఈ ధారావాహిక ముగిసింది. మళ్ళా వచ్చే వారం మనం ప్రసాద్ గారితో మొదటి కొత్త వారి ధారావాహిక మొదలు పెడదాం. అప్పటిదాకా నా నుంచి, అలాగే గోవింద్ గారి దగ్గర నుంచి, అలాగే ప్రసాద్ గారి దగ్గర నుంచి, అలాగే సైన్స్ ఫర్ సొసైటీ దగ్గర నుంచి సెలవు. థ్యాంక్ యూ అండి, బాయ్.